మన దాయిది దేశం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమని అందరికీ తెలిసిన విషయమే. చాలా కాలంగా అప్పులతో రోజులు నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో రంజాన్ నెలలో ఆర్థిక రాజధాని కరాచీ నగరం కాస్త బిచ్చగాల రాజధానిగా మారిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి 3 నుంచి 4 లక్షల మంది ప్రొఫెషనల్ బెగ్గర్స్ కరాచీకి చేరుకున్నారు. దాంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింధ్, బలూచిస్తాన్తో పాటు దేశం నలుమూలల నుంచి యాచకులు భారీ సంఖ్యలో కరాచీకి తరలివచ్చారు. నగరంలోని ప్రతి కుడలిలో యాచకులు దర్శనమిస్తున్నారు. దీనికి తోడు నగరంలో ఇటీవలే కాలంలో నేరాలు మరింతగా పెరిగిపోయాయి. దాంతో పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు కష్టంగానే మారింది. అందుకే ప్రతి కుడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఇటీవలే కాలంలో కరాచీలో జరిగిన పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి నగరంలో నేరాల కారణంగా 55 మందికి పైగా మరణించారు. మరోవైపు గత కొన్ని రోజులుగా కరాచీలో పెరుగుతున్న నేరాలపై సింధ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరాచీలో 1 నెల రోజుల్లో శాంతి భద్రతను పునఃప్రారంభించాలని అధికారులకు అల్టిమేట్ జారీ చేసింది. శాంతి భద్రతలు దిగజారడానికి కారణమైన ప్రభావితమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. కరాచీ నగరంలో శాంతి భద్రతలకు సంబంధించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది.